చవితి శుభాకాంక్షలు. మీ అందరి కుటుంబాల్లో సమస్యలు తొలగిపోయి అందరూ సంతోషంగా ఉండాలని ఆ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మేముండాలి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చే వినాయక చవితికి రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాలి. ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దాలి. మన అందరి సమస్యలన్నీ దూరం చేసి మన అందరికీ ఎప్పుడు అండగా ఉండాలి. ఆ బలాన్ని, ఆ విజయాన్ని, ఆ యొక్క ఆలోచన శక్తిని వినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.